హాయ్ అండి, గుడ్ మార్నింగ్. మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలి అంటే చాలామంది శుక్రవారాల పూట విశేషంగా కుంకుమార్చనలు పూజలు చేసేస్తుంటారు, ఆవులకు వెళ్ళి గోశాలకు వెళ్ళి ఆవులు అన్నీ పెట్టేస్తుంటారు, అలాగే లక్ష్మీ అష్టోత్తరాలు, లలిత సహస్రనామాలు, ఆ సహస్రనామాలు, ఈ సహస్రనామాలని, ఆ స్తోత్రాలు, ఈ అష్టోత్తరాలని ఓ భీకరంగా చదివేస్తుంటారు. అతి ముఖ్యమైనది మర్చిపోతుంటారు. లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలి అని అంటే ఫస్ట్ సూర్యోదయానికి ముందే లేవాలి. ఇంటి ఇల్లాలు, ఇంటి ఇల్లాలు కానీ ఆ ఇంట్లో ఆడపిల్లలు కానీ ఏడవకూడదు, వాళ్ళని ఏడిపించకూడదు. మగవాళ్ళు ఫస్ట్, ఏ ఇంట్లో అయితే ఇంటి ఇల్లాలు కంటతడి పెట్టుకుంటుందో ఆ ఇంట్లో మహాలక్ష్మి అమ్మవారు ఉండదు. అలాగే సూర్యోదయం అయిన తర్వాత లేవడం, లేజీగా పాచిముఖంతో పోయి కాఫీ టీలు పెట్టుకొని తాగడం, అది అగ్నిదేవుణ్ణి అవమానించినట్టు. శుభ్రంగా ముఖ ప్రక్షాళన అంటే ముఖం కడుక్కొని వెళ్ళి స్నానం ఆచరించి తర్వాత మిగతా పనులు చూసుకోవాలి. ఇంటి ముందు ప్రతినిత్యం కూడా ఇల్లుని గుమ్మాన్ని శుభ్రం చేసి ఇల్లంతా కూడా శుభ్రం చేయాలి. లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలి అని అంటే, మహాలక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఇంటి ఇల్లాలు ఎప్పుడూ కూడా మాసిపోయిన బట్టలతో, మురికి బట్టలతో ఉండకూడదు. చక్కగా శుభ్రమైన బట్టలు వేసుకొని, బొట్టు పెట్టుకొని, గాజులు వేసుకొని, పువ్వులు పెట్టుకొని చక్కగా అలంకరించుకొని ఉండాలి. అదే లక్ష్మీ కటాక్షం. ఆ ఇంట్లో గృహలక్ష్మి ఎంత చక్కగా ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి అలా తాండవిస్తుంది. అలాగే మంచం పైన, పరుపుల పైన కూర్చొని భోజనం చేయడం, ఈ మధ్య చాలామందికి చాలా హైఫై అలవాటు అయిపోయింది. అది మంచం పైన, పరుపుల పైన, దిండ్లు పైన పెట్టుకొని కూర్చొని భోజనం చేయడం, అది మన హైందవ సంస్కృతిలో లేనే లేదు. అసలు ఈ మధ్యకాలంలో కొంచెం హైఫై అయిపోయి అలవాటు చేసుకున్నారు అందరూ, దయచేసి అలా చేయకండి. మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం మీరు పొందాలి అని అనుకుంటే మాత్రం దయచేసి డైనింగ్ టేబుల్ ఉంటే డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోజనం చేయండి. అన్నపూర్ణాదేవిని గౌరవించడం, అలా కింద కూర్చొని భోంచేయడం, అమ్మవారి యొక్క అన్నపూర్ణాదేవి యొక్క అమ్మవారిని అనుగ్రహం పొందడం. మీరు ఎలా పడితే అలా తింటే అన్నపూర్ణాదేవికి ఆగ్రహం కలుగుతుంది. కావున లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉండాలి అనంటే ఎక్కడ పడితే అక్కడ కూర్చొని భోజనం చేయకూడదు. శుభ్రంగా కాళ్ళు, చేతులు, ముఖ ప్రక్షాళన, దంతధావనం చేసుకొని భోజనం చేయాలి. అలాగే ప్రతినిత్యం ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేయాలి. ఒకవేళ ఆడవాళ్ళకి కుదరని పక్షంలో మగవాళ్ళు, ఇద్దరికి కుదరని పక్షంలో ఆ ఇంట్లో ఒక అఖండ దీపాన్ని వెలిగించి మనం ఒక 10 రోజులు బయటికి ఊరికెళ్తాను అనుకుంటూ చిన్న ఒత్తిగా పెట్టి, అది ఎక్కడ మసిగట్టకుండా జాగ్రత్తగా చూసుకొని చిన్న ఒత్తిగా పెట్టి ఊరు వెళ్ళి రావాలి. ప్రతినిత్యం ఇంట్లో దీపారాధన జరుగుతూ ఉండాలి. సాయంకాలం, సాయం సంధ్యా వేళ సూర్యోదయం వేళ ఇంట్లో దీపం వెలుగుతూ ఉండాలి. భర్తని, పిల్లల్ని తిడుతూ ఉండకూడదు ఎప్పుడు ఇల్లాలు, ఏడుస్తూ ఉండకూడదు. ముఖ్యంగా భర్తని పిల్లల్ని అసలు తిట్టకూడదు. తిడుతూ పిల్లల్ని కొడుతూ ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. అలాగే ఎప్పుడు లేదు లేదు అన్నమాట అంటూ ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. చక్కగా క్రమశిక్షణ అయిన లైఫ్ స్టైల్ కలిగి ఉంటే అమ్మవారికి చాలా ఇష్టం. అలాగే ఎలా పడితే అలా ధనాన్ని ఎవరికి పడితే వారికి ఇచ్చేయకూడదు. అమ్మవారి అనుగ్రహం మనకు వచ్చింది కదా అని చెప్పి దాన్ని ఎలా పడితే అలా ఇచ్చేయకూడదు. జాగ్రత్త చేసుకోవాలి, మన అవసరాలకు పెట్టుకొని తర్వాత జాగ్రత్తగా ఎదుటివారికి ఇవ్వాలి. ఎలా పడితే అలా, చాలామంది ఎలా పడితే అలా ఇచ్చేస్తుంటారు, ఉంది కదా అని చెప్పి అలా చేయకూడదు. లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పొందలేరు. ఆవుని, గోమాతను పూజ చేస్తే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందగలరు. కావున గోమాతను పూజ చేయాలి. తల్లిదండ్రులని క్షోభ పెట్టకూడదు. తల్లి తండ్రిని క్షోభ పెట్టకూడదు. తల్లిదండ్రులని క్షోభ పెడితే అంటే బాధ పెట్టడం, తిట్టడం, కసురుకుంటూ ఉండడం, అలా చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. ప్రతి నిత్యం ఇంట్లో దీపం వెలుగుతూ ఉండాలి. ఎప్పుడు సుగంధ ద్రవ్యాల యొక్క పరిమళం ఇంట్లో వెదజల్లాలి. చాలామంది ఇంట్లోకి వెళ్ళంగానే ఒక దుర్వాసన వస్తుంటుంది, అబ్బా అనిపిస్తుంది. అలా ఉండకూడదు ఎప్పుడు ఇల్లు. ఎప్పుడు కూడా రాగానే ఒక ఫ్రాగ్రెన్స్ రావాలి. ఇంగ్లీష్లో చెప్తే తెలుగులో సుగంధ ద్రవ్యాల పరిమళం ఉండాలి. ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉండాలి, అప్పుడే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుంది. కావున ప్రతి ఒక్కరూ ఇల్లాలు ఇవి పాటించండి, మగవారు కూడా పాటించండి. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కృపకి పాత్రులు కండి.